క్రికెట్కు టీమిండియా అందించిన అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మోడ్రన్ గ్రేట్గా ప్రశంసలు అందుకుంటున్న కోహ్లీ చూడని విజయం లేదు, సాధించని రికార్డు లేదు. అంతగా ప్రస్తుత క్రికెట్లో అతని డామినేషన్ నడుస్తోంది. అతడితో కంపారిజన్కు వచ్చే ఆటగాడే లేడు. అయినా దాయాది జట్టు పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఆ టీం బ్యాటర్ బాబర్ ఆజం తోపు అని అంటుంటారు. పాక్ సీనియర్లు కూడా కోహ్లీ కంటే బాబర్ గ్రేట్ అంటూ చెత్త వాదనలు కూడా దిగుతుంటారు. భారత్ ఫ్యాన్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తుంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇలా అభిమానుల మధ్య ఫైట్స్ జరగడం కామన్. అయితే కోహ్లీ బాబర్ మధ్య మాత్రం మంచి బాండింగ్ ఉంది. వీళ్ళు గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రత్యర్థుల్లా తలపడినా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ హుందాగా నడుచుకుంటారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఒకే టీం తరఫున బరిలోకి దిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ స్టార్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదీ, మొహమ్మద్ రిజ్వాన్ తదితరులు త్వరలో ఒకే టీం తరఫున ఆడే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు మంచి సక్సెస్ అయిన ఆఫ్రో ఆసియా కప్ను పునరుద్ధరించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోందని సమాచారం. 2005-2007లో నిర్వహించిన ఈ టోర్నమెంట్కి ఆడియన్స్, ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. అయితే పలు అనివార్య కారణాల వల్ల దీన్ని నిలిపివేశారు. ఆసియా దేశాల క్రికెటర్స్ ఒక టీంగా, ఆఫ్రికా ఆటగాళ్ళంతా కలిసి మరో జట్టుగా ఏర్పడి ఈ టోర్నీలో పోటీ పడేవారు. అప్పట్లో భారత్, పాక్ నుంచి చాలామంది ప్రముఖ ఆటగాళ్ళు ఈ టోర్నీలో మెరిశారు. వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే, ఇంజుమాముల్ హక్, షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రిది ఆసియా టీంకు కలిసి ఆడారు. ఆఫ్రికా టీం తరఫున షాన్ పోలాక్, తైబు, జాక్వెస్ కల్లిస్ లాంటి ప్లేయర్లు ఆడారు. ఈ టోర్నమెంట్ను మళ్ళీ స్టార్ట్ చేయాలని 2022లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్న బీసీసీఐ సెక్రటరీ జై షా అప్పటి ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమో దామోదర్తో చర్చలు జరిపారు. ఏసీసీ డెవలప్మెంట్ హెడ్ మహిదా వల్లిపురంతో ఆయన సంప్రదింపులు కూడా జరిపారు. అదే మహిందా ఐసీసీ బోర్డు మెంబర్గా తిరిగి ఎన్నిక కావడం, షా ఐసీసీ చైర్మన్ అవడంతో ఆఫ్రో ఆసియా కప్ నిర్వహణ అంశం మళ్ళీ తెర మీదకొచ్చింది. ఈ టోర్నీని నిర్వహించే ఛాన్స్ ఉందని గట్టిగా టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే బాబర్ కోహ్లీ, రోహిత్, షాహీన్ అఫ్రిది లాంటి భారత్, పాక్ స్టార్లు కలిసి ఆడడం ఖాయమని చెప్పొచ్చు. ఇది తెలిసిన నెటిజన్స్ ఆజాము నీకు లక్ బాగుంది, కోహ్లీతో ఆడే ఛాన్స్ కొట్టేసేలా ఉన్నావంటున్నారు. మరి కోహ్లీ బాబర్ ఒకే టీం తరఫున ఆడితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.